हाई फ्रेंड्स वेलकम बैक टू जैश्न वाइब्स इवाल्टी रेसिपी पेसरट्टु विथ अल्लम चटनी पेसलु हेल्थ की चाला मंचिदी सो वीकली वन्स मी डाइट लो वीटनी ऐड चेसुकोंडी चटनी कोसम कावाल्सिनवी अलागे दोस कोसम ओक गिद्द पेसलु तीसुकुन्नानु ई पेसल्नी वाटर लो वेसुकोनी वाश चेसुकुन्नानु अलागे दीनिलोने कोंचेम बियम ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యాన్ని యాడ్ చేయండి. బియ్యం ఎందుకంటే దోసలకి క్రిస్పీనెస్ ఇస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిసెనగపప్పుని యాడ్ చేయండి. ఈ పచ్చిసెనగపప్పు దోసలకి మంచి కలర్ ఇస్తుంది, రెడ్డిష్ కలర్. ఇవన్నీ యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకొని వాటర్లో ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోండి. మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఓవర్ నైట్ మీరు దీన్ని నానబెట్టి పెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇది ఇలా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం చట్నీ తయారు చేయడానికి పచ్చిమిర్చి, బెల్లం, అల్లం, చింతపండు, జీలకర్ర, చిన్నులపాయలు కావాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ని యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీ ఉన్నాయి కాదు, తెల్లమిరపకాయలు అంటాం కదా అవి, వాటిలోనే కొంచెం జీర, చింతపండు, చిన్నులపాయ రెబ్బల్ని యాడ్ చేయండి. అలాగే అల్లం, ఈ అల్లం యాడ్ చేశాక కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. అండ్ కంపల్సరిగా ఇందులో బెల్లాన్ని యాడ్ చేయాలి, అప్పుడే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని చట్నీలాగా మిక్సీ జార్లో చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక పెసరపప్పుని పిండి చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అడ్జస్ట్ అయింది లేని చూసుకోండి. చేయి పెడితే హీట్ వచ్చేస్తుంది, లేదంటే వాటర్ యాడ్ చేయడం ద్వారా కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు దోశ బ్యాటర్ని 2 స్పూన్స్ వేసుకొని దీన్ని ఇలా రౌండ్ తిప్పుతూ మెల్లమెల్లగా దోశలాగా మనం దోశని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నార్మల్ దోశ కన్నా కొంచెం మందంగా చేసుకోవాలి, అంత పలచగా చేసుకుంటే దీని టేస్ట్ బాగదు. దీనిపైన ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేద్దాం. పెసరట్టు కల్లా అల్లం పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకుంటేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి యాడ్ చేసుకున్నాక పెసరట్టును మ్యాక్సిమం ఆయిల్తో కన్నా నెయ్యితో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, లేనప్పుడు ఆయిల్ని యూజ్ చేయండి. ఇది ఎర్రగా వేగాలి. సో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా ఎరుపు వచ్చేలాగా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోశని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి రెండో పక్క కూడా ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాము. చూసారు కదా మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది, హోటల్ దోశలాగా ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇలా యాడ్ చేసి పెట్టుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలానే మిగిలిన దోశలను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ అల్లం చట్నీ, ఈ పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది హెల్దీ కూడా, సో వీక్లీ వన్స్ మీ డైట్లో కంపల్సరిగా ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.